కన్న ప్రేమపై పెంచిన ప్రేమ గెలిచింది. చిన్నారి తనివితను స్వరూపకే అప్పగించాలని కొత్తగూడెం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో బాలల సదనంలో ఉన్న పాపను పెంచిన తల్లి అక్కును చేర్చుకుంది. ఇక మరోవైపు కన్న బిడ్డకు దూరమైన ఉమ గుండెల నిండా బాధను అదిమి పెట్టుకుని దుఃఖిస్తోంది. కనింది తనే అయినా పసిపాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె బిడ్డను స్వరూపకు అప్పగించేందుకు భారమైన హృదయంతో అంగీకరించింది. దీంతో పెంపుడు తల్లికి కొంత ఊరట లభించింది. ఇల్లెందు చిన్నారి తన్విత వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. తన్విటను పెంపుడు తల్లికి అప్పగిస్తూ కొత్తగూడెం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తన్విటను పెంచిన తల్లి స్వరూప దగ్గరే ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దాదాపు 5.5 నెలల తర్వాత చిన్నారి తన్విత తల్లి ఒడికి చేరింది. 160 రోజుల ఎడబాటు తర్వాత పెంపుడు తల్లి చెంతకు చిన్నారి చేరింది. ఖమ్మం ICDS అధికారులు తన్వితను తల్లికి అప్పగించారు. ఓవైపు కన్న పేగు బంధం, మరోవైపు మమకార అనుబంధం, చిట్టి తల్లి కోసం ఇద్దరు తల్లుల సంఘర్షణ. చిన్నారి తన్విత కన్న తల్లి బానోతు ఉమా వద్ద ఉండాలా, పెంపుడు తల్లి వేముల స్వరూప వద్ద ఉండాలా అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2015లో జరిగిన ఈ దత్తత వ్యవహారంలో 3 ఏళ్ల తరువాత ఇద్దరు తల్లులు ఘర్షణ పడటంతో మాతృబంధం కోర్టుకెక్కింది. ఈ వివాదంతో 2017 సెప్టెంబర్ 23న ఇల్లెందులో కేసు నమోదైంది. తన్విత దత్తత విషయంలో డాక్టర్ కు సైతం ప్రమేయం ఉండటంతో అతనిపై పాప కన్న తండ్రి భావసింగ్, పెంచిన తల్లిదండ్రులపై అక్రమ దత్తత కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ICDS అధికారులు తన్వితను ఖమ్మం బాల్ సదన్ కు చేర్చారు. 160 రోజులుగా చిన్నారి పెంచిన తల్లికి దూరంగా అనాథగా బాలల సదనంలో ఉంది. మరోవైపు చిన్నారిని పెంచిన తల్లి న్యాయం కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇద్దరు తల్లులు మౌన దీక్ష చేయడంతో వివాదం ముదిరిపోయింది. ఈ విషయంలో మహిళా సంఘాలు పెంపుడు తల్లి స్వరూపకి మద్దతు ప్రకటించాయి. పాప పుట్టుక, దత్తత మెహబూబాబాద్ హాస్పిటల్లో జరగడంతో కేసు అక్కడికి బదిలీ అయింది. కోర్టు రిట్టులతో అరెస్టుల పర్వం ఆగినప్పటికీ పాప కోసం ఇద్దరు తల్లుల ప్రయత్నం కొనసాగింది. ఈ కేసు అధికారులకు సైతం చిక్కుముడిగా మారింది. చివరకు ధర్మాసనం తీర్పుతో తన్విత కేసు పరిష్కారమైంది.